మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రేణుక రాస్తున్నారు. కృష్ణుడి శిరస్సుపై నెమలి పించం, చేతిలో వేణువు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కృష్ణ పరమాత్మను చూచి అపార్థం చేసుకొని, ఇంకా చెప్పాలంటే అనర్థాన్ని కూడా భావించి, అతన్ని కూడా సామాన్యమైనటువంటి ఒక మగవాడే, ఒక యువకుడే, ఒక పురుషుడేగా భావించి అతని చేష్టలను ఏదో అంటాం రాసలీల, గోపికా వస్త్రాపహరణం ఇలాంటివి కొన్ని చూపెట్టుకొని అతన్ని జారుడని, అతన్ని చోరుడని, అతన్ని స్త్రీలోనుడని విమర్శించే వారి అందరి నోళ్లకు తాళం నెమలిపించి, మనందరికీ జ్ఞానోదయం కోసమే మనలో ఉన్నది కేవలం అపార్థమని చెప్పటానికే నెమలిపించ. నెమలి సంతానాన్ని పొందుతుంది, కానీ మనలా కాదు. ఈ లోకంలో స్త్రీ పురుష సమాగమంతో సంతానం కలుగుతుంది కదా, నెమలికి అవసరం లేదు. మేఘములు వచ్చి బాగా ఉరుముతూ మెరుపుతూ ఉంటే ఉరుముతున్న మేఘాన్ని చూచి మగ నెమిలి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఆ సమయంలో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి, నీటి బిందువులు. ఆ బిందువులను వచ్చి ఆడనెమిలి తాగుతుంది నోటితోటి, గర్భాన్ని ధరిస్తుంది, సంతానం కలుగుతుంది. అంటే కేవలం చూపుతో, కన్నీటి చుక్కలతో, అంటే ఏమిటి, రెండు శరీరాలు చాలా దూరంలో ఉండి కూడా సంతానాన్ని పొందవచ్చు. సంతానాన్ని పొందటానికి సంభోగాదులకు, సంయోగాదులకు స్త్రీ పురుష సాహచర్యంతో సంబంధం లేదు. ప్రేమకర్థం ఆడామొగ కలిసి ఉండాలని కాదు, ప్రేమకర్థం మగవారికి ఆడవారు, ఆడవారికి మగవారు అవసరమని కాదు. ప్రేమకర్థం సంకల్పం, మా వంశం వృద్ధి చెందాలి, మాకు సంతానం కలగాలి, ఈ సంతానం లోకాన్ని ఉద్ధరించాలి. ఈ సంకల్పంతో ఆనందం కలుగుతుంది, ఆనందంతో బాష్పాలు వస్తాయి, బాష్పాలతో సంతానం కలుగుతుంది. నెమలి పించం, నేను ఏ స్త్రీని కలవలేదు, నాకు ఏ స్త్రీతో ఎలాంటి సంబంధము లేదు, నేను అస్ఖలిత బ్రహ్మచారిని ప్రతిజ్ఞించాడు స్వామి. మనకు భాగవత కథలో నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయితే ప్రతిజ్ఞ చేశాడు మహానుభావు. అంటే ఎలాంటి స్కాలిత్యము లేదు, ఎలాంటి సాంగత్యము లేదు, ఎలాంటి వ్యభిచారము లేదు, ఎలాంటి దోషము లేదు. నిత్యశుద్ధ బుద్ధమూర్తి కృష్ణుడు ఈ తత్వాన్ని చెప్పటానికి నిమిలిపించ. ఇలాంటి తత్వము ఎవరికి తెలుస్తుంది? ఎవరు వేదగాన ప్రియులో వారికి తెలుస్తుంది. వేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వారు, అనుసంధానం చేసినవారు, బోధించినవారు, ఆకలింపు చేసుకున్నవారు ఈ వ్రతంతో ఉంటారు. ఆయనే వేదం కదే, పరమాత్మే వేదం కదే. తస్య నిశ్వసితం వేద, పరమాత్మ యొక్క నిట్టూర్పే వేదం. పరమాత్మ నిట్టూర్పు అంటే గాలి, ఊపిరి వేణువు ద్వారా వస్తే నాదమైంది. వేణునాదం వేదనాదం. ఏతత్ సామగాయన్ నాస్తే అంటుంది వేదం. సామగానం చేస్తుంటారు, వేణు అంటే సామగానం చేసేటువంటి ఒక సాధనము. ఇలా వేదాన్ని వినిపించటానికి వేణువు, ధర్మాన్ని నిరూపించటాన్ని వినిపించం. ఈ రెండూ ధరించి తాను వేదమూర్తిని, ధర్మమూర్తిని అని మనందరికీ